భోజన ప్రియులకు శుభవార్త. మనదర్శి పట్టణంలో ప్రశాంతమైన వాతావరణంలో నోరూరించే రుచులతో గణేష్ ట్రావెల్స్ వారిచే గణేష్ ఫ్యామిలీ బిర్యానీ హౌస్ అండ్ కబాబ్స్ గొప్ప ప్రారంభం. అంతేకాదండోయ్, మనదర్శి పట్టణ పరిధిలో 6 మందికి పైబడిన మీ ఫ్యామిలీ మెంబర్స్ ను మా రెస్టారెంట్ వద్దకు ఏసీ వాహనంలో ఉచితంగా పికప్ అండ్ డ్రాపింగ్ చేయబడును. మా వద్ద అన్ని రకముల వెజ్ అండ్ నాన్ వెజ్ స్టార్టర్స్, కబాబ్స్, తందూరి బిర్యానీ లభించును. మా ప్రత్యేకత ఫ్రీ హోమ్ డెలివరీ సర్వీస్. గణేష్ ఫ్యామిలీ బిర్యానీ హౌస్ అండ్ కబాబ్స్. సార్, మున్సిపల్ చైర్మన్ పదవికి గట్టి పోటీ జరుగుతుంది కదా సార్, అంటే ఎవరికి రాబోతుంది అనేది చర్చలు జరిగాయి సార్ కదా సార్ పొద్దున్న నుంచి, మీ అభిప్రాయం? దర్శి మొట్టమొదటిసారిగా నగర పంచాయతీ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత. ఇప్పుడు దానికి ఎన్నికలు కూడా వచ్చాయి కాబట్టి అన్ని 20 వార్డులు కూడా వైసీపీ గెలుచుకొని ఆ తర్వాత చైర్మన్ ఎవరనేది మేము నిర్ణయించుకుంటాం. 20కి 20 వార్డులు మేము కొట్టేసి తప్పనిసరిగా మా చైర్మన్ కూర్చోబెడతా అని చెప్పి మేము చెప్తున్నాం. పోటీ ఏ విధంగా? పోటీలు 20 మంది వార్డులు ఉన్నాయి, 20 మంది చేస్తున్నారు. వాళ్ళు 20 అన్ని గెలిచిన తర్వాత మేము నిర్ణయించుకొని చేస్తాం. గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ చైర్మన్ అంజిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అయితే ఈ కౌన్సిలర్ల ఎన్నికల గురించి మీ మాటల్లో సార్. కౌన్సిలర్లు ఎంపిక అనేది ఎమ్మెల్యే గారి ఆధారంలో దాదాపు అయిపోయినాము. మేమైతే 20కి 20 వార్డులు కంపల్సరిగా గెలుచుకుంటాం కంపల్సరిగా ఎమ్మెల్యే గారి ఆధారంలో గెలుచుకొని మా జగనానికి దర్శించి కానుగ మున్సిపాలిటీ ఫస్ట్ టైం మున్సిపాలిటీ అవుతుంది దర్శి. ఫస్ట్ మున్సిపాలిటీని పార్టీ తరఫున కానుకగా సీఎం గారికి ఇద్దామని మా ఎమ్మెల్యే గారు ప్రతినిధిలో ఉన్నారు. దాన్ని సాధించి మా జగనానికి కానుగ ఇస్తాం. మున్సిపల్ చైర్మన్ పదవి రేసులో ఒక 5 మెంబర్స్ అలాగ ఉన్నట్టు తెలిసింది సార్. అయితే ఎవరిని ఖరారు చేయాలి అని ఆలోచిస్తున్నారు? జనరల్గా ఆశాజనకంగా ఉంటారమ్మా అన్నారు. ఎవరికి వాళ్ళు ఉంటారు అది మా ఎమ్మెల్యే గారు కూర్చొని కంపల్సరిగా ఎవరికి ఇబ్బంది లేకుండా అందరిని ఆలోచించి ఎవరికి ఇబ్బంది లేకుండా మంచి మనిషిని ఎన్నుకుంటారు ఎలక్షన్ అయిపోయి. అయితే ఆంధ్రప్రదేశ్లో 12 మున్సిపాలిటీల్లో స్థానిక ఎన్నికల జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మన దర్శి నియోజకవర్గ పరిధిలో మున్సిపల్ చైర్మన్ ఎవరిని ఎన్నుకోవాలి అనే నేపథ్యంలో చాలా అనుమానాలు అనేవని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే దానికి రేపు జరగబోయే కౌన్సిలర్ల ఎన్నికల గురించి తెరబడబోతుంది. అయితే ఎవరిని ఎన్నుకోవాలి అనేది కూడా ఈరోజు మన దర్శి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మద్దిశెట్టి వేణుగోపాల్ గారు తీవ్రంగా చర్చలు జరిపి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి అని చెప్పి ఇక్కడ చేయడం జరిగింది. అయితే సార్ మాటల్లో మనం ఇందాక విన్నాము, 20 వార్డుల కౌన్సిల్ని కూడా మేమే గెలుచుకుంటాము అని చెప్పి బలంగా చెప్పారు. వేచి చూడాల్సి ఉంది ఎవరికి మున్సిపల్ చైర్మన్ పదవి వరించబోతుందో. చూస్తూనే ఉండండి D7 న్యూస్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ D7 న్యూస్. నిరంతరం ప్రతిక్షణం ఏంటి అసలు ఎన్నికల ఎలా ఉండబోతుంది అనేది మీ మాటల్లో. అయితే మనతో పాటు ఇప్పుడు బాలబాబు డగ్లస్ గారు ఉన్నారు, ఆయన మాటల్లో. ఈరోజు అన్ని మున్సిపాలిటీలో జరిగినాయి, 99% ఫలితాలు చూశారు. జెడ్పీ కానివ్వండి, ఎంపీడీసీలు కానివ్వండి, అన్నింటిలో కూడా పంచాయతీల్లో 0గా వచ్చింది టీడీపీకి. ఈరోజు సంక్షేమ పథకాలని అభివృద్ధిని చూసి ఈరోజు నిన్న బద్దివేలులో కూడా మంచి మెజారిటీతో గెలిచారు. మొన్న ఇంతవరకు మన దర్శి నియోజకవర్గంలో ముళ్ళమూరులో మొట్టమొదటి కానించి కూడా తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న ముళ్ళమూరు మండలాన్ని మొట్టమొదటిసారిగా మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మద్దిశెట్టి వేణుగోపాల్ గారు మరియు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు చూసి మొట్టమొదటిసారిగా ముళ్ళమూరు మండలంలో వైఎస్ఆర్సీపీ జెండాగా ఎగరవేసిన వ్యక్తి మన గౌరవనీయులు మద్దిశెట్టి వేణుగోపాల్ గారు. ఒకటే చెప్తా ఉన్నాం మేము, ఈ దర్శి నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి కానీ ఖచ్చితంగా 100% వేస్తారు ఓట్లు. ఒకవేళ అభివృద్ధి సంక్షేమ పథకాలు అటు ఇంటి స్థలాల్లో కానీ సంక్షేమ పథకాల్లో కానీ ఆ పార్టీ ఈ పార్టీ అనేది సంబంధం లేకుండా ఈరోజు మన మద్దిశెట్టి వేణుగోపాల్ గారు పరిపాలన జాగిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పి ఉన్నారు, నాకు ఓటు వేసిన వారికంటే ఓటు వేయని వారికే సంక్షేమ పథకాలు తీసుకొని పోమని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వారు ఏమైతే అమరావతిలో చెప్పారో అదేవిధంగా మన దర్శి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకున్న వ్యక్తి మన గౌరవనీయులు మద్దిశెట్టి వేణుగోపాల్ గారు. ఈరోజు 20
ఉన్న ఇక్కడ ఈ స్థానాల్లో ఎంత మెజారిటీ ఏమిటి అనేది మనం చెప్పలేము. కానీ 100కి 100% మాత్రం చైర్మన్ అభ్యర్థికి మాత్రం వైసీపీ మద్దతు వేణుగోపాల్ గారు బలపరిచిన అభ్యర్థినే ఖచ్చితంగా 100కి 100% గెలుస్తాడు. ఎందుకంటే అవతల భక్తులు ఒకవేళ గెలిచినా కూడా ఏం చేయలేడు, దానివల్ల ఉప్పు ఉపకారం ఉండదు. కాబట్టి దాదాపు 100కి 100% వైసీపీ ఎమ్మెల్యే గారు బలపరిచిన అభ్యర్థే ఈరోజు మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా గెలుస్తారని 100కి 100% నమ్మకం అయితే మా ప్రజల్లో ఉన్నది, ఇక్కడ ఉన్నదని. ఎందుకంటే వారు చదువుకున్నవారు, విద్యావంతులు, చాలా ఈ పథకాలు కానీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తున్న భాగమే ఈరోజు మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు. అభ్యర్థి ఎవరైనా ఐకమత్యంతో కలిసి చేసుకుంటే 100కి 100% మాత్రం వైసీపీ మున్సిపల్ చైర్మన్ గెలుస్తారని నమ్మకం అయితే మాకున్నది మేడం గారు. థ్యాంక్ యూ సార్. అయితే చూసినట్టయితే ప్రజాభిప్రాయం ఏమిటి అంటే వైసీపీనే బలంగా ఇక్కడ నిలబడబోతుంది అని ప్రజల మాటల్లో ఉన్నాము. అయితే వివరా రిజల్ట్స్ కోసం చూస్తూ ఉండండి D7 న్యూస్. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి D7 న్యూస్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి D7 న్యూస్ తెలుగు.